సూపర్ ఉంది బ్రో. అసలు ఎర్ర రిలీజ్ చేశాడు కళ్యాణ్ రామ్ అయితే. సాంగ్స్ రెండే ఉన్నాయి బ్రో. థీమ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ ఇంకా కామెడీ, తర్వాత సెకండ్ హాఫ్ అంతా హైలైట్ బ్రో. సెకండ్ హాఫ్ ముగ్గురు హైలైట్ చేశారు. మొత్తం వన్ మ్యాన్ షో కళ్యాణ్ రామ్ది. మొత్తం వన్ మ్యాన్ షో అన్న కళ్యాణ్ రామ్దే మూవీ. స్టోరీ కొత్తది డాప్లింగర్ అని చెప్పి ఒక స్టోరీ తీసుకున్నారు. సో దాంతో మూవీ రన్ అయింది. మూవీ అయితే సూపర్ ఉంది. ఫైట్స్, సాంగ్స్, కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో మొత్తం. సాంగ్స్ కిరాక్ ఉన్నాయన్న. మూడు క్యారెక్టర్లు మైకేల్ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఏం ల్యాగ్ లేదు భయ్య. సెకండ్ హాఫ్లో లైట్గా అనిపిస్తుంది అంతే. లైట్ ఒక 5 మినిట్స్ అంతే. ఎక్కువ ఏముండదు. ల్యాగ్ ఏం లేదు. మూవీ నీట్గా వెళ్ళిపోతుంది మొత్తం. పర్లేదు భయ్య, బాగానే చేశారు డైరెక్షన్. మంచిగా ఉన్నాయన్న. బీజిఎం కిరాక్ ఉంది. అవన్నీ చాలా బాగున్నాయి. రేటింగ్ 4 ఇస్తాం భయ్య. వేరియేషన్ చూపించడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆ ఫేస్ అలాంటిది, సీరియస్ ఫేస్. కానీ అది హావభావాలు పలికించాలంటే అది కళ్యాణ్ రామ్ గారు ట్రై చేశారు. అమ్మా సాంగ్స్ అది కొత్త సాంగ్ అంటే అనుకోవచ్చు. బాలకృష్ణ గారు సాంగ్ అప్పట్లో బ్రంపర్ హిట్. దాన్ని కళ్యాణ్ రామ్ గారు రీమేక్ చేయడం ఇంకా సూపర్ హిట్. అయితే ఒకటి ఏంటంటే బాగుంది బాగుంది. అమిగో సినిమా మూడు క్యారెక్టర్లు రొంబ ఇరుక్ సినిమా. అది ఒక మాటలో చెప్పాలంటే మూవీలో హైలైట్స్ విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఉంది అక్కడక్కడక్కడ లైట్గా టచ్ చేసి వదిలేస్తూ ఉంటారు అంతే. హీరోయిన్ బాగుంది. హీరోయిన్ ఇంకా ఈ క్యారెక్టరైజేషన్ హీరోయిన్ అంతే. ఎందుకంటే మూడు క్యారెక్టర్లు చూపించాలంటే అమ్మాయిని బీభత్సమైన అందమైన అందగతిని పెట్టకూడదు. వచ్చేస్తే వెళ్ళిపోతుంది, వచ్చేస్తే వెళ్ళిపోతే. సాంగ్లో మాత్రం బాగా చేసింది. ఓకే మూడు క్యారెక్టర్లు బెస్ట్. అందులో ఎవరిని తీసిపడేయడానికి లేదు. మూడు క్యారెక్టర్లు బెస్ట్. ఇచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్కి 100కి 100% ఇందులో నయం చేశారు కళ్యాణ్ రామ్ గారు. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చిత్తగుట్టుని బట్టి చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇంకా సినిమాలో ఒకటే సాంగ్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించిన సాంగ్ ఒకటి ఉంటే కనుక ఒకటే సాంగ్. బాలయ్య బాగోరు మెలోడీ సాంగ్, ఎన్నో రాత్రులు వస్తున్న సాంగ్ ఈ సినిమాలో థియేటర్లో ఫోన్ కింద తెప్పించింది. ఆ సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బ్రహ్మజ్య గారి కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సినిమాలో ఇది బాగోలేదు అనుకోవడం లేదు. సస్పెన్స్లో ఉంది, దాంతోపాటు థ్రిల్లింగ్ ఉంది, దాంతోపాటు వాట్నెస్ అనేది ప్రతిదీ సీన్ సీన్కి ఇంప్రెస్ పెరుగుతూ ఉంది. సినిమాలో చాలా అద్భుతంగా అనిపించింది. లేదన్న, ఎందుకంటే ఫస్ట్ హాఫే సినిమాకి ప్లస్ అయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అర్థం చేసుకుంటే సెకండ్ హాఫ్ అర్థం అవుతుంది. నీకు ఫస్ట్ హాఫ్ అర్థం కాదు, సెకండ్ హాఫ్ అర్థం కాదు. ఎందుకంటే మూడు క్యారెక్టర్లే క్లియర్గా చూపించాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ చూపించాడు. రెండో క్యారెక్టర్ ఏంటంటే దానిలో ఉన్న వైవిధ్యాన్ని చూపించుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరింద ఒక బ్రదర్ అవుతుంది. లవ్ జైలవ్ కోసం సినిమాకి కంపేర్ చేసుకుంటూ ఉన్నారని చెప్పి అసలు దానికి దీనికి సంబంధం. జైలవ్ కోసం అనేది అన్నదమ్ములతో కూడుకున్న సంబంధం. ఇదైతే అసలు ఎవరికి సంబంధం లేకుండా మనిషిని పోలిన మనుషులు ఉంటారు కాబట్టి దానికి తీసుకున్నట్టు విభిన్న స్టోరీ కాబట్టి బాగుంది. ఇంకా సినిమా రేటింగ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 5కి 3.5 అయితే 100% ఇస్తున్నాము. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ సూపర్ ఎక్సలెంట్. ఏ క్యారెక్టర్ అంటే సిద్ధి క్యారెక్టర్ బాగుంది, మైకేల్ క్యారెక్టర్ బాగుంది. ఓకే ఫస్ట్ హాఫ్ అట్లేం లేదు, చూడొచ్చు. వన్ టైం మూవీస్ చాలా బాగుంది. ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్ ఈ సినిమా హైలైట్ అన్న. ముగ్గురు క్యారెక్టర్లు బాగున్నాయి. బిపిన్ క్యారెక్టర్ చాలా బాగుందన్న. బోరేం లేదన్న, బాగా కట్టిపడేశారు అందరినీ. కామెడీ కూడా బాగుంది. బ్రహ్మాజీ గారు కూడా చాలా బాగా చేశారు. అంతే అన్న. ఎన్నో రాత్రులు వస్తాయి సాంగు చాలా బాగుంది మొత్తం. మూవీకి చాలా ప్లస్ పాయింట్. ఏంటంటే అన్నగారు కూడా ఉంటారు సినిమాలో హైలైట్. అది అన్నగారు కూడా, అన్నగారు రాముడు భీముడు డబుల్ యాక్షన్ క్యారెక్టర్ లా చేస్తారు, చాలా బాగుంటుంది. సినిమా మాత్రం కేక్ లెవెల్ అన్న. వేరే లెవెల్. ఒక హీరో ఎన్ని వేరియేషన్ చేయగలుగుతాడు? మూడు వేసిండు, విలన్ కమెడియన్ అన్నే. ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసిండు, నార్మల్ క్యారెక్టర్ చేసిండు, విలన్ క్యారెక్టర్ చేసిండు. ఒక సినిమా గురించి తక్కువ తక్కువ మాట్లాడితే ఫక్ అంతే. పక్కనే కూడా ఉందన్న, చాలా బాగుంది. ఒక హీరో విలన్ చూపించిండు, ఏ విలన్ చూపించాడు అట్లా చూపించిండు. పర్ఫార్మెన్స్ అయితే అది అదూరు సట్టే. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. సినిమా చాలా బాగుంది. 2023 హిట్ కొట్టిండు. అన్నకు కూడా సలాం కొట్టాలి. నందమూరి అభిమాన్ ప్రతి ఒక్కరు కాలు వేసుకొని తిరగాలి. అంత బాగుంది, అంత బాగుంది అన్న సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి.
మంచిగా రెస్పాండ్ ఇచ్చి మీరు కూడా మంచిగా మాట్లాడాలి ఉంటా అన్న బాయ్. సినిమా అయితే కళ్యాణ్ రామ్ అయితే అదర కొట్టిందో త్రిబుల్ వాళ్ళు అసలుకి మామూలు ఏ సినిమా అయితే నిజంగా అంటే బీజం కూడా సూపర్ ఉంది అసలుకి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాయే జాబ్యామ్మ తర్ణమ శక్తులు బాబాయి పరు నిలబెట్టేసుడు మామూలు లేదు బీజంలో అసలుకి త్రిబుల్ వాళ్ళు ఉంటుంది విలన్ క్యారెక్టర్ మామూలు లేదు ఒకటి ఉంటుంది అన్న. నాతో మాట్లాడదా ఆడేసాడు వచ్చేసాడు నిజంగా అంటే అసలు సినిమా అయితే మామూలు లేదు. కళ్యాణం ఇలాగ తీసేసాడు అసలుకి బిమ్మిసా వంద బిమ్మిసార్లు అయితే ఈ సినిమా అసలు కమ్మికోసం మామూలు లేదు. ఏంది అసలుకి రికార్డులు పద్దెలు కొట్టి పడేస్తాడు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ఎన్టీఆర్ది కూడా ఒకటి ఉంటే సీను చాలా బాగా అనిపించింది నిజంగా అంటే. బ్రహ్మాజీ గారు కామెడీ కానీ నిజంగా సప్తగిరి గారు కూడా వస్తారు అసలుకి వేరే లెవెల్ ఉంది. అసలు కళ్యాణం ఇలాంటి రోల్ అయితే నేను చూడలేదు. యాక్టింగ్ ఇలా కొట్టేసాడు అసలుకి చాలా మ్యారేజ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంటే హైలైట్ హైలైట్ మామూలు ఉన్న సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. అందరు చూడాలి నిజంగా అంటే బాగుంది. ఇటు కొట్టేసినాడు కళ్యాణం బోరింగ్ అంటే ఏం లేదు. బాగా రాజేందర్ రెడ్డి బాగా బాగానే తీసుకున్నారు. మైకిల్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మైకిల్ క్యారెక్టర్ సెంటిమెంట్కి మంచి వర్కౌట్లో పెట్టాడు బాగా సినిమాకి బాగా బాగా బెస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మాండంగా చూడవచ్చు. ఇబ్బందే లేదు. హైలైట్స్ అండి హైలైట్స్ త్రీ రోల్స్ చాలా బాగా చేశాడు కళ్యాణ్ రామ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. యాక్టింగ్ చాలా లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాడు అది యా చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది సూపర్ అసలు అంటే కంపేర్ చేయలేం. జూనియర్ ఇంటర్ ఇస్ డిఫరెంట్ కళ్యాణ్ రామ్ ఇస్ డిఫరెంట్. నందమూరి ఫ్యాన్ గా నాకు చాలా హ్యాపీగా ఉంది. యా థ్యాంక్ యూ. రామ్ సినిమాలు చాలా చూశాను సో చాలా బాగుంది. ఫైటింగ్స్ యాటలు సినిమాలు అండ్ పిచ్చికి వాళ్ళ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. సో కళ్యాణ్ గురించి నేనేం చెప్పలేను. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ చాలా బాగున్నాయి. మూవీ క్యారెక్టర్ అన్నీ చాలా బాగున్నాయి. సూపర్ హిట్ అవుతుంది మూవీలోనా రొమాన్స్ కానీ మా జూనియర్కి రొమాన్స్ లేదు. బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్ ఇట్టే అన్న. ఫస్ట్ హాఫ్ ఇట్టు సెకండ్ హాఫ్ ఇట్టు చూడవచ్చు. ఎక్కడ బోర్ కొట్టదు. కళ్యాణ్ అన్న చెప్పినట్టే ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయలా. హీరోయిన్ ఎక్కడ బాగుంది. హీరో కళ్యాణ్ యాక్టింగ్ చింపేశాడు. సాంగ్స్ ఆ సాంగ్ బాలయ్యబాబు రీమేక్ సాంగ్ అయితే వాస్తవం అన్న. కళ్యాణ్ లుక్స్ విలన్ లుక్ అయితే సూపర్ వాస్తవం అన్న. అమిగో సినిమా చూడడం జరిగిందన్న. టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అలాగే స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంది. బట్ కొంచెం యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇంకా బాగుంది అనిపించింది. సూపర్ ఉంది సినిమా కానీ యాక్షన్ సీక్వెన్స్ విలన్ ఇంకా హైలైట్ చూపితే ఇంకా బాగుంది అనిపించింది. సో తీర్ క్యారెక్టర్లు కూడా చాలా సమానంగా నడిచినాయి కానీ విలన్గా చాలా క్రూరతంగా నటించాడు. చాలా టోటలిటీ విలన్ అన్నమాట. కొంచెం మంచి చెడు ఘటన కాదు టోటలీ విలన్. సో ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గారికి సూపర్ హిట్ బింబిస్తున్నది ఇంకో సూపర్ హిట్ పడినట్టే. బాలయ్య గారి సాంగ్ సూపర్ ఆల్రెడీ వీడియో సాంగ్ వచ్చింది కదా దానికోసం అంతగా మాట్లాడుకుంటుంది. కానీ థియేటర్ రెస్పాన్స్ అయితే బాగుందన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముగ్గురు ఉంటారు ఎక్కడ ఒకరొకరు నుంచి చూపించారు. ముగ్గురు క్యారెక్టర్లు చాలా భిన్నమైన యాక్టింగ్ చూపించారు. హైలైట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ స్క్రీన్ ప్లే కథ సూపర్ అన్న. సినిమాలో హైలైట్స్ అనేది విలన్గా తన క్రూరత్వాన్ని కూడా చూపించారు. కానీ ఆ విలన్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా పెట్టి కొంచెం హైలైట్ చేసి ఇంకా బాగుండు. బట్ కథ అంతా ఏంటంటే వాళ్ళ ముగ్గురు చుట్టూనే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జిబ్రాన్ గారు చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ ఏమీ లేవు బట్ బ్యాక్గ్రౌండ్ అండ్ కథ స్క్రీన్ ప్లే కూడా సూపర్ ఉంది. రంజిత్ గారు హిట్ కొట్టినట్టే చాలా చాలా బాగుంది. సో పార్ట్ 4 కూడా ఉంది. మరి పార్ట్ 4లో నలుగురు ఉంటారు అనుకుంటా. పక్కన ఒక ఫోటో వేశారు. సో సినిమా అయితే మాత్రం మాకు ఎక్కడ బోర్ కొట్టుకున్నా ఏదన్నా అలా జైలు సార్ రొటీన్ కాన్సెప్ట్. బట్ యాక్టింగ్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ యాస్ అప్ అన్న. ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. కళ్యాణ్ రామ్ని ఈ యాక్టింగ్లో ఎప్పుడు చూడలేదు. టోటలీ డిఫరెంట్ అనమాట. ఎక్కడ చాలా వేరియేషన్ చూపించారు. టోటల్గా సూపర్ హిట్ అయితే చెప్పుకొచ్చాను. ఎందుకంటే కథలో కొంచెం అక్కడ కొంచెం సోకు ఉంది.
సినిమా అయితే సూపర్ హిట్ మరి బ్లాక్ బస్టర్ అనేది మూవీ అయితే చూడాలి సినిమా అయితే అక్కడ హైలైట్స్ కథ బాగుంది రీసెంట్ బాగుంది 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 చాలా బాగుంది డాబుల్ గ్యాంగ్ కాన్సెప్ట్ బాగుంది త్రీ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేశారు బాగా 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 పోర్ట్రే చేశారు క్యారెక్టర్స్ సూపర్ అన్న చాలా అంటే చాలా బాగుంది మూవీ కళ్యాణ్ రామ్ గారిని త్రీ వేరియేషన్స్లో చాలా బాగా చూపించారు మంచిని చెడుని రెండు పక్క పక్కన చూపించారు మంచితో చెడుని ఎలా గెలవాలి అనేది సినిమాలు బాగా చూపించారన్న సినిమాలో బీజియం ఉందన్న మామూలుగా కొట్టలేదు జిబ్రాను పిచ్చి పడేసిండు ఒక్కొక్క సీన్కి వెనక నుంచి జయబాలయ్య జయబాలయ్య అనే సౌండ్ వినిపించింది ఒక సాంగ్ ఉందన్న సినిమాలో చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది ఎన్టీఆర్ సీన్ క్యామియో చిన్న సీన్ ఉంది మామూలుగా లేదన్న థియేటర్లో ఎన్టీఆర్ పేరు మారుమోగింది బ్రహ్మాజీ గారి కామెడీ అయితే ఉందన్న చాలా అంటే చాలా బాగా చేశారు ఎంత ఇన్ని సినిమాల్లో బ్రహ్మాజీ కామెడీ ఒకలా ఉంటే ఈ సినిమాలో చాలా బాగుంది చూడండి థియేటర్కి వచ్చి చాలా అంటే చాలా బాగుంది కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాతో హిట్ కొట్టారు సాంగ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వారికి మన వాళ్ళంతా ఎగురుతూనే ఉంటారు థియేటర్లో ఒకటే స్లోగన్ జయ బాలయ్య జయ బాలయ్య జయ బాలయ్య వినపడుతుంది థియేటర్లో నేనైతే కళ్యాణ్ రామ్ గారికి విశేష చెప్తున్నాను కంగ్రాట్స్ అండి బింబిసారతో పాటు ఈ సినిమా కూడా హిట్ కొట్టారు థ్యాంక్ యూ లాగ్ అంటే అన్న స్టోరీ సెటిల్ అవ్వడానికి ప్రతి సినిమాలో కొంచెం టైం తీసుకుంటుంది అన్న ఈ సినిమాలో కూడా సేమ్ అంతే సినిమా అయితే ఓవరాల్గా బాగుందన్న చూడొచ్చు అందరూ చాలా అంటే చాలా కొత్త కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు